हेलो अंडी नमस्ते नेन श्रीलक्ष्मी वेलकम बैक टू श्रीलो स्मार्ट एंड सिंपल मन वीडियो लो गैस ट्रबल तो इबंध पड़े वाली मंच पानी चूदा इधी गैस के कादंडी मलबद्धक समस्या उ चक्कर तीसुकोवच्चु अरुगुदल ने पेंची आकली कूडा पुडुतुंदी मा इंट्लो मेमु वाडिन तर्वाते मीकु शेर चेस्तुन्नानंडी दीनिलो मन की सैड एफेक्ट्स वच्चेवी एमी लेवंडी अन्नी चक्कगा हेल्दीगा मन तालिंपु डब्बालो उंडे वाटितोने ई पानी तयारु चेसुकोवच्चु అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సింది 2 స్పూన్ల ధనియాలు అండి, 1/2 టీస్పూన్ వాము, ఇంకా 1/2 టీస్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీస్పూన్ మిరియాలు అండి. ధనియాలు మాత్రమే 2 స్పూన్లు అండి, మిగతావన్నీ 1/2 టీస్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇంకా చూడండి 2 దాల్చిన చెక్క ముక్కలు అండి, చివరిగా కొద్దిగా తులసి ఆకులు అన్నమాట. ఇవన్నీ మరిగిస్తే మనకి ఒక్క గ్లాస్ వాటరే వస్తుందండి. అదేలాగో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం ఇవన్నీ ఒక్కసారి వాష్ చేసుకోవాలి. మనం తులసి ఆకులు కూడా వాష్ చేయలేదు కదా, అందుకే ముందుగా అన్నీ ఒక్కసారి వాష్ చేసుకుంటే వాటిపైన డస్ట్ లాంటిది ఏమన్నా ఉన్నా పోతుంది. వీటిని ఇప్పుడు మనం ఒక స్ట్రైనర్లోకి వడకట్టుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని 1.5 గ్లాస్ నీళ్లు పోయాలి. 1.5 గ్లాస్ కాస్త మనం మరిగించేసరికి ఒక్క గ్లాసే అవుతుంది. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో మనం ఒక 15 నుండి 20 నిమిషాల పాటు ఇలా మరగబెట్టుకోవాలి. చూడండి ఇలా బాగా బాయిల్ అవుతూ ఉంటుంది. ఇలా మరిగించినప్పుడు వీటిలో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తాయి. ఇలా ఒక 15 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు మరిగించారంటే గ్లాసున్నర నీళ్ళు కాస్త గ్లాస్ వరకు వచ్చేసి చూసారా ఈ విధంగా బాగా డార్క్ కలర్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం వడకట్టుకుందాం. ఇది ప్రతిరోజు కూడా ఉదయాన్నే పరగడుపును కనుక ఒక గ్లాస్ తాగారంటే రోజంతా పొట్ట చాలా తేలిగ్గా హాయిగా ఉంటుందండి. మనకి గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళే కాకుండా నార్మల్గా కూడా చక్కగా ఈ కషాయాన్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ టేస్ట్ కోసం 1/2 టీస్పూన్ తేనె కలుపుతున్నాను, ఇదైతే ఆప్షనల్ అండి. అలాగే తాగేసినా కూడా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.